ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్యన మన రైడ్లో ఇంకో రోజు స్టార్ట్ అయిందండి. నైట్ స్టే చేసింది ఈ ప్రదేశంలోనే. అక్కడ ఆ వరండాలో స్టే చేశాను నేను. ఇది రామరామ కృష్ణ కృష్ణ మందిర్. మాస్ట్రో సెటప్ మొత్తం పూర్తయింది. అటు చూసుకుంటే పక్కనే కోనేరు. ఇక్కడ ప్రతి చోట ఇవే ఉన్నాయండి. ప్రతి దేవాలయం, ప్రతి ఊరి దగ్గర ఒక కోనేరు ఉంది. ఈ వాతావరణం చూస్తే ఫుల్ మేఘాలతో ఉంది. వర్ష సూచన కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఎలా గడుస్తుందో ఏమో. ఇక మన మాస్ట్రోపై కలుద్దాం. ఈరోజు వెదరు చాలా మబ్బులతో కూడుకుందండి. ఇక్కడ ఇటు చూసుకుంటే బ్యూటిఫుల్ కొలను మనం స్టే చేసింది ఈ ప్రదేశంలోనే. ఈ పిల్లలంతా ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి పలకరిస్తూనే ఉన్నారు. ఈరోజు వర్షం పడే సూచన ఉన్నట్టుంది, ఎందుకంటే ఈ మేఘాలు చాలా దట్టంగా ఉన్నాయి. ఈరోజు వర్షం పడకుండా అంటే మన డెస్టినేషన్ ఇవాళ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాము. అంతా మనం ఈరోజు ఉన్నాము ఈ నలబహార్లో. ఇక ఈ జలేశ్వర్ మీదుగా వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాం. ఇదే మన చివరి రోజు ఇన్ ఒరిస్సాలో. ఇక్కడ చూసుకుంటే ఈ బ్యూటిఫుల్ కొలను. ఇక్కడ ప్రతి చోట ఇలాంటి కొలను చాలానే ఉన్నాయి, గుడి దగ్గర కానీ ఊర్లో కానీ. ఇక్కడ మనం నెక్స్ట్ స్టే చేసింది ఆ ప్రదేశంలో. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీళ్ళ ఊరి ప్రజలకు అయితే ఇంకా చాలా థ్యాంక్ యూ. ఎవరైతే సూపర్ కూల్గా ఉంది ఈరోజు పడకన్నా అంటే ఈరోజు మనం వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోతాం. వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి బార్డర్ ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది. ఓకే మనం వచ్చేసామండి మన నేషనల్ హైవే దగ్గరికి. నేషనల్ హైవే నుంచి కాస్త దూరంలోనే ఇవాళ స్టే చేసింది. ఇక ఈరోజు వాతావరణం చూసుకుంటే ఫుల్ మబ్బులతో ఉంది. మరి ఎలా ఉండబోతుందో అసలుకి. గాలి కూడా ఈరోజు గట్టిగానే వచ్చేట్టుంది. ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ బార్డర్ ఒక 50 కిలోమీటర్లు ఉంది. జలేశ్వర్ మీదుగా వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాం మనం. చూద్దాం మళ్ళీ ఈరోజు ఎలా ఉంటుందో. ఈ నలబహార్ నుంచి ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. వర్షం చినుకు ఒక్కొక్కటిగా పడుతూ ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతుందో చూసుకుంటే ఇక్కడ తుఫాను సూచన ఉన్నట్టుంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క చినుకు స్టార్ట్ అవుతూ ఉంది. మళ్ళీ ఈరోజు రైడ్లో మనం ఎంత దూరం వెళ్తామో ఏమో. వెదర్ అయితే సూపర్ కూల్గా ఉంది, కానీ వర్షం లేకుండా అంటే వాళ్ళకి డెస్టినేషన్ అయిన వెస్ట్ బెంగాల్ గాంధీ చౌక్ ట్రైన్ నుంచి ఇక్కడ రోడ్డు అంతా తడిచిపోయింది. ఇది చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నట్టున్నాయి. మట్టి వాసన చాలా బాగా వస్తుంది. వాతావరణం ఎక్కడ గ్యాపే లేదు. మబ్బులు గట్టిగానే ప్లాన్ చేసేట్టున్నారు ఈ వాన మబ్బులు ఈరోజు. ఈ వర్ష వాతావరణానికి నేను చేసిన సెటప్ ఇదండి. ఒక్కొక్క చినుకు పడుతూ ఉంది. వర్షం చూస్తే మబ్బులు చాలా గట్టిగానే ఉన్నాయి. ఇవన్నీ ఇలా సెటప్ చేసేసాను. ఫాలో అవుతున్న N16 కాస్త N16 చేసేసారు. కోల్కతా ఇంకా 225 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఒక 2 రోజులు పట్టచ్చు మనకు. ఇవాళ అయితే వెస్ట్ బెంగాల్ బార్డర్లోకి ఎంటర్ అయిపోతాం. వాతావరణం చూసుకుంటే సూపర్ కూల్గా ఉంది. వర్షం చినుకులు కూడా ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఇక మన సెటప్ అయితే ఈ విధంగా సెట్ చేశాను. చూద్దాం మరి కాలం ఏమి నిర్ణయిస్తుందో ఈరోజు. సూపర్గా ఉందండి ఈ వెదరు. గాలే కాస్త గట్టిగా ఉంది. లొకేషన్ చూసుకుంటే ఇటు చూసినా ఈ పంట పొలాలు సూపర్గా ఉన్నాయి. నేషనల్ హైవే ఇది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల నుంచి ఇలా స్ట్రైట్గానే సిమెంట్ రోడ్డు కానీ ఉంది. ఇటు చూసుకుంటే పచ్చని పొలాలు చాలా సూపర్గా ఉన్నాయండి ఇటు చూసినా కానీ. ఇక్కడేమో అన్ని బోర్డులకి అంత స్పీడ్ వేసారు అన్ని వెహికల్స్కి. మరి మాస్ట్రోకి అన్లిమిటెడ్ మాస్ట్రో అన్లిమిటెడ్గా వెళ్తుందని వాళ్ళు ఫీలా ఎంత స్పీడ్ అనేది. ఎందుకంటే ఈ వేగం తెలియదు కాబట్టి వాళ్ళకు. కానీ స్టార్ట్ అయిపోయిందండి రైన్. 10 చుక్కలుగా పడుతూ ఉన్నాయి. టీజీ నేషనల్ హైవే పనులు చేస్తూనే ఉన్నారు. మరి ఏంటో మన పరిస్థితి అర్థం కాలేదు. వర్షం స్టార్ట్ అయింది. మన మెస్ట్రోని ఇక్కడ కాసేపు ఆగేసి అన్నీ పగడబందీగా కట్టేసి
మా అవతారాన్ని కూడా కాస్త ఇలా మార్చాను, తల తలుచుకుండా. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా మన జలేశ్వరం ఇంకో 15 కిలోమీటర్లు ఉంది, అక్కడికి వెళ్ళి తర్వాత చూద్దాం ఏంటనేది. ఈ వర్షం గట్టిగా పడి ఆగిపోయింది. అంటే ఇక్కడికి వచ్చామండి, ఈ పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఇక ఈ జలేశ్వరికి ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఈ వర్షం ఫుల్గా కుమ్మి పారేసింది, అందుకని ఇక్కడ ఆగాము. హాయ్, వర్షం బాగానే దంచి కొట్టేసిందండి, అందుకని పెట్రోల్ బంకులోకి వచ్చి ఆగాము కాసేపటికి. ఇప్పుడే తగ్గిపోయింది. ఒరిస్సా వాళ్ళంతా చాలా బాగా మాట్లాడుతూ పలకరించారు. ఒరిస్సాలో ఇదే మన లాస్ట్ రోజు. ఇంకో 15 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అవుతాము. అందరికీ ఒరిస్సా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను ఆ చంద్రపూర్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక మళ్ళా ఈరోజు నైట్ స్టే మనం వెస్ట్ బెంగాల్లో. కోల్కతా ఇక్కడ నుంచి ఇంకో 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఎక్స్ట్రాపై కలుపుతాం. ఇప్పుడేనండి, వర్షం కాస్త గట్టిగానే పడిపోయింది. ఇప్పటిదాకా ఒక సుమారు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పెట్రోల్ బంక్లోనే ఉన్నాను. ఇప్పుడు వర్షం తగ్గే లోపల మళ్ళీ మనం మేస్ట్రోపైకి వచ్చేసాను. చాలా అయితే కుమ్మి పారేస్తుంది. వస్తూ ఉంటే వాళ్ళు చూడండి పలకరించి మరీ ఆపారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. बहुत खुश भाई, आपसे मिलने का वरीसा वाली चला चला धन्यवाद. ఎందుకంటే వీళ్ళు రిసీవ్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు రిసీవ్ చాలా బాగుంది. పెట్రోల్ బంక్ నుంచి కదిలి ముందుకు వెళ్తుంటే ఎన్నవాళ్ళు చూడండి అది మరి పలకరించారు. ఈ ఒరిస్సా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇదే మన రోజు ఈరోజు. జై శ్రీరామ్, అంతా జై శ్రీరామ్ అండి. ఈ చివరి భాగం ఒడిస్సా, ఈ చివరి భాగంలో అయితే ఎక్కువగా కనిపిస్తున్నవి ఇలాంటి ఆటోలు. చివరి రోజునే ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయండి. బైక్ కమ్ ఆటో టైప్. ఇదే మన చివరి రోజు ఈ ఒరిస్సాలో. చాలా చలిగా ఉంది, వర్షంలో కాసేపు తడిసినందుకు. చూసిన తెలుగు పేరండి గాయత్రి ఫిల్లింగ్ స్టేషన్. మన ఇండియన్ ఆయిల్కి సంబంధించింది. చాలా సంతోషం తెలుగు పేరు చూస్తున్నందుకు. ఇక మనం జలేశ్వర్ దాటి వెళ్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్కి ఎంటర్ కాబోతాం కాసేపట్లో. చూసామండి, థ్యాంక్ యూ ఫర్ విజిట్ జలేశ్వర్ మున్సిపాలిటీకి. అయిపోయిందండి ఇంక ఇక్కడి వరకే. వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాము కాసేపటికి. పొట్టిగా ఉన్నాయి పిల్లలు కాదండి, చిన్నటి మేక పిల్లలు. అవి మేకలే, అవి మేక పిల్లలు కాదు. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి, పొట్టి పొట్టి మేకలు. ఇక్కడ కనిపించే సూపర్ కూల్ వాతావరణంలో ఈ విలేజ్. ఒరవరి అందరిని పిలుచుకొని నువ్వే ఫోటో తీసుకుంటున్నావా? ఒరవరి ఏందయ్య అన్ని అంత పొట్టిగా ఉన్నాయా? మేకలను చూసేదానికే పోయినావా అట్ట నువ్వు? నేనైతే ఆ పుట్టి మేకలు నేడ చూడాలి ఇప్పటిదాకా. మీరు ఎవరన్నా చూసింటే కామెంట్ చేయండి. రెండు తీసుకొని సంచికి తగిలించుకో, అవతల ఒకటి ఇవతల ఒకటి సరిపోతుంది. ఇక పారస్వామి ఎంతసేపు ఈ పుట్టి మేకలని చూపించా ఉంటావా? మరి నీ పాసుల రోడ్డు యువతల కాదని ఇంక అవతలకి పోయినాడు బా. విలేజ్ మీదుగా ఇప్పుడు ఇంకొక స్టేట్లోకి ఎంటర్ కాబోతున్నాం. అదే వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ అండి. చాలా సంతోషం అండి, మన మాస్టర్ ఒడిస్సాని ఈరోజు కంప్లీట్ చేసుకుని వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ కాబోతున్నందుకు చాలా చాలా సూపర్. మధ్యలో ఈ రైలు ఏంటనుకుంటున్నారా? అదొక చిన్న కథలే అండి, తర్వాత చెప్తాను. ఈ రైల్వే గేటు, ఆ రైలు కథ, కలిపి ఉన్న ఈ రోడ్డు కథ తర్వాత చెప్తాను.